नमस्ते सर, मी आध्वर्यंलो श्री मल्लिकार्जुन समेत कामाक्षिताई अम्मवारी कुंभाभिषेकं अत्यंत वैभवंगा जरिगिंदी सर, मीरु एला फील अवुतुन्नारु? మా జొన్నవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానమునందు ఈ మహాకుంభాభిషేకం ఇంత ఘనంగా ఇంత వైభవంగా జరగడం నాకు చాలా సంతోషం. మాకైతే పూర్వజన్మ సుకృతం అనుకుంటాం మేము. ఇది స్వామి అమ్మవారి కృపా కటాక్షాలు లేనిది ఇది పని జరగదు. 1969లో కుంభాభిషేకం జరిగింది, అలాగే 2008లో కుంభాభిషేకం జరిగింది. తిరిగి ఇప్పుడు ఈ మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. వచ్చిన భక్తులు కానీ దూర ప్రాంతాల నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, విజయవాడ దూర ప్రాంతాల నుంచి కూడా స్వామి అమ్మవారి భక్తులు అందరూ కూడా రావడం, ఇక్కడే ఉండి స్వామి అమ్మవారి దర్శనం, యాగశాల దర్శనం, అలాగే జగద్గురు అయినటువంటి శ్రీ కంచి కామకోటి విజేంద్ర సరస్వతి స్వాముల వారు మన దేవస్థానానికి విచ్చేసి వారి శిష్య బృందంతో 3 రోజులు ఇక్కడే ఉండి హోమాలు, స్వామి అమ్మవారికి అభిషేకాలు, అలాగే విఘ్నేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్యం స్వామికి అందరికి కూడా స్వయంగా అభిషేకాలు, అలాగే స్వామి అమ్మవారు పైన కలశాలకు కూడా స్వామి స్వయంగా పైకెక్కి సప్త నదుల నుంచి తీసుకొచ్చినటువంటి గంగా జలాన్ని కూడా స్వాముల చేతి మీదుగా జలాలను పోయడం, అది తిరిగి భక్తుల మీద చల్లడం కూడా జరిగింది. అలాగే గాలి గోపురం మీద కూడా ఆ నదీ జలాలను చల్లడం జరిగింది. ఇది ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు ఈ మహాకుంభాభిషేకం. ఈ మహాకుంభాభిషేకానికి దాతలుగా శ్రీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే న్యూఢిల్లీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు దాతలుగా, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త పల్లం రాజారెడ్డి గారు, పూజితమ్మ గారు దంపతులు, వీళ్ళు హైదరాబాద్ వాస్తవ్యులు. ఈ 2 దంపతులు కూడా ఈ మహాకుంభాభిషేకం ఈ 7 రోజుల పాటు అత్యంత ఘనంగా కూడా చేయడం జరిగింది. స్వామి అమ్మవారికి 20 లక్షలు విలువ చేసే నగలు కూడా ప్రభాకర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నాయుడు దర్శనవాడు కేశవరెడ్డి గారు, వాళ్ళ దంపతులు కూడా స్వామి అమ్మవారిని దర్శించుకొని 16 లక్షల రూపాయలు విలువ చేసే నగని అమ్మవారికి బహుకరించడం జరిగింది. అలాగే కేశవరెడ్డి దంపతులు మన గోశాలలోకి ఒక గోవును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి, స్వామి అమ్మవారి సేవ చేసుకోవాలన్న స్వామి అమ్మవారికి ఇచ్చే అంతటోళ్ళం మనం కాదు, కాకుంటే మనం ఏదో తృణపాయంగా చేస్తాం అంతేను. ఇదంతా ఒక అద్భుతం. మాకు ముఖ్యంగా మమ్మల్ని ప్రోత్సహించి మాకు చైర్మన్ పదవి ఇచ్చి మా ట్రస్ట్ బోర్డు మెంబర్కి కానీ మాకు కానీ వెన్నుదట్టి నిలిపినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి గారికి, మేమందరం కూడా ట్రస్ట్ బోర్డు తరఫున అతని ఆయనకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం దీన్ని పర్యాటక కేంద్రంగా మార్చే అవకాశం ఏమైనా? శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి వారు స్వాముల వారు ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి దంపతులకి, రాజారెడ్డి దంపతులకి మాకు కూర్చోబెట్టి ఇది ఒక దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా స్వామి అమ్మవారిని చేయాలా, ఇక్కడే గురుకుల పాఠశాల పెట్టాలా, గోశాల పెట్టాలా, నేను కూడా నా వంతు సహకారం అందిస్తాను. ముందు 4 కిలోమీటర్లు ప్రొటెక్షన్ వాళ్ళు కావాలి దేవస్థానానికి, అది ఏర్పాటు చేసుకోండి. ఇది ఒక దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా ఇది అవుతుంది త్వరలోనే అని స్వామి కూడా దీవించడం జరిగింది. చాలా సంతోషం వేసింది మాకు. ఆయన నోటితో ఏది వచ్చినా, ఏ మాట వచ్చినా కానీ తప్పకుండా జరుగుతుంది. స్వామి అమ్మవారు బాగా పవర్ ఉండే
అమ్మవారు ఎవరికే ఇబ్బంది కలిగిన ఇళ్ళల్లో పిల్లలు లేరన్నా వైద్యం గాని చదువు గాని విద్య ఏదైనా గాని స్వామి అమ్మవారు చుట్టిని ప్రదక్షిణాలను మొక్కుకొని ఇక్కడే నిద్ర చేసి అమ్మవారిని దర్శించుకుంటే నూటికి 100% జరగదని ఒక నమ్మకం ప్రగాఢ నమ్మకంతో భక్తులకు ఇచ్చేస్తుంటారు ముఖ్యంగా ఇక్కడ నిద్రించినటువంటి భక్తులకి అమ్మవారు స్వప్న దర్శనంలో వాళ్ళ కోరికలు తీర్చేదానికి జరుగుతున్న ఆనవాయితీ ఇది ఇది ఎప్పుడో పురాతనమైన ఆలయం సుమారు 2006 2002 లోనో అమ్మవారు దేవస్థానం ఏర్పాటయి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు స్వయంగా ఇక్కడికి విచ్చేసి శ్రీ చక్ర ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయం ఇది అటువంటి ఆలయంలో నిద్రించిన ఏదైనా కోరిక కోరుకున్న తప్పకుండా అమ్మవారు కోరిక నెరవేరుస్తుంది అలాగే బ్రహ్మోత్సవాల టైంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది తొలి రోజు ఆ ధ్వజారోహణ కార్యక్రమంలో మన దేవస్థానమునందు కొడు ముద్రని ఏర్పాటు చేయడం జరుగుతుంది నియమనిష్ఠులతో పురోహితులు ఆ కొడు ముద్రను తయారు చేసి పిల్లలు లేని వారికి గాని ఆరోగ్యపరంగా గాని ఆ కొడు ముద్రలు అందిస్తారు తప్పకుండా పిల్లలు కలిగి నూటికి 100% దాంట్లో గాని సందేహమే లేదు జరుగుతుండే కాబట్టి భక్తులు ఆ రోజు అందరూ కూడా వచ్చేసి కొడు ముద్రలు తీసుకునే ఆనవాయితీ చైర్మన్ గా మీరు పదవి స్వీకరించిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది నేను 2017 2018 లో కూడా చైర్మన్ గా ఉన్నాను ఆ టైం లో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రాజారెడ్డి దంపతులు దేవస్థానానికి చాలా చిన్న టెంపుల్ గా ఉన్నింది మనకి వెడల్పు చేసి సాలహారం గాని చుట్టుగుళ్ళు గాని ఫ్లోరింగ్ గాని అన్నిటికీ కూడా ఈ దాతలు ఇరువురు ముందుకు వచ్చి కోట్లాది రూపాయల నిధులు పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా దేవస్థానానికి ఆ కరవ పనులు కూడా మనం పూర్తి చేసుకోగలిగాం చాలా ఖర్చుతో కూడినటువంటి మొత్తం రంగులు వేసుకొని ఈ కుంభాభిషేకం టైంలో అమ్మవారు దేవస్థానం కళకళలాడుతుంది ఇది చాలా సంతోషమైన విషయం అమ్మ గుడి చిన్న గుడిగా ఉన్నదాన్ని చాలా ఎడలుపు చేశాం ఇక్కడ ముఖ్యంగా వచ్చిన భక్తులు నిద్ర చేసి ఆనవాయితీ ఉంది కాబట్టి భక్తులకు చాలా ఇబ్బంది పడేది అందువల్ల కోటి రూపాయలతో దేవస్థానం ముందు కూడా షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు గుడి ఎడలుపు చేయడం వల్ల భక్తులు ప్రశాంతంగా నిద్ర చేసుకొని వాళ్ళు నిద్రలేసి వాళ్ళ ఇళ్ళకి బయలుదేరుతున్నారు త్వరలోనే దేవస్థానంలో కూడా 97 లక్షల రూపాయలతో షెడ్ ఏర్పాటు చేయడానికి అమౌంట్ కూడా అంత కట్టడం ఈ బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత ఆ షెడ్ నిర్మాణానికి కూడా మేము దిగుతున్నాం అలాగే ఒక దాత స్వామి అమ్మవారు ముందు నందీశ్వరుడు కానీ సింహవాహనం కానీ పెట్టేదానికి కూడా దాత 15 లక్షల రూపాయలతో ముందుకు వచ్చాడు చెక్కు కూడా ఇవ్వడం జరిగింది త్వరలోనే అది కూడా మేము స్వాముల వారు నందీశ్వరుడ సింహ వాహనం అనేది నేను చెప్తాను అది పెట్టండి అమ్మవారు ఇక్కడ పవర్ఫుల్ కాబట్టి అని చెప్పారు ఆ రెంటిల్లో కూడా త్వరలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందమ్మా కొంతమంది భక్తులు మా దృష్టి తీసుకొచ్చారు కొంచెం ఈ బ్రహ్మోత్సవాల టైంలో అయినా సరే బస్ సౌకర్యం ఉంటే బాగుంటుంది అని అన్నారు ఆటోల్లో రావడం అంటే సేఫ్టీ కాదు కదా మాకు చాలా మంచి విషయం మీరు అడిగిన ప్రశ్న కూడా మేము ఈ సమస్యని గౌరవ శాసనసభ్యుల వారికి కూడా దృష్టికి తీసుకోబోయగలిగాం బస్సు ఏర్పాటు ఒక్కడు చేశాడు కానీ చాలడం లేదు శాసనసభ్యుల వారి ద్వారా ఆర్టీసీ వారికి కూడా మేము లెటర్ పెట్టాము 2-3 సార్లు ఇంకొక 2 బస్సులు కానీ తిరగగలిగితే బుచ్చిరెడ్డిపాడు నెల్లూరు ఇంకొక 2-3 బస్సులు కానీ ఏర్పాటు చేయగలిగితే మన దేవస్థానానికి వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటోల్లో రావడం పోవడం చాలా కష్టంగా ఉంది వాళ్ళకి స్పీడ్గా అయితే రాగలరు కానీ సేఫ్టీ లేదని లేదు వాస్తవమే అందువల్ల మా గౌరవ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారి దృష్టికి తీసుకోబోయాం త్వరలో మేమందరం కూడా కలిసి ఆర్టీసీ బస్సులు ఈ బ్రహ్మోత్సవాల్లో కానీ కంటిన్యూగా ఉండేదానికి కూడా గౌరవ కలెక్టర్ వారి దృష్టికి కూడా తీసుకోబోయి దీన్ని ఏర్పాటు చేసేదానికి కూడా మేము కానీ ట్రస్ట్ బోర్డు సభ్యులు గ్రామస్తులు కానీ అందరం కూడా సుముఖంగా ఉన్నాం మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు ఇంకా ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అమ్మా
ఈ బ్రహ్మోత్సవాలు 10వ తేదీ నుంచి 20వ తారీఖు దాకా జూలై 19 నుంచి 11 రోజుల పాటు కోటి కుంకుమ అర్చన మహాయజ్ఞం తలపెట్ట తలుసుకొని మొత్తం కూడా రాసి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామిల వారి ఆశీర్వాదం కూడా తీసుకోగలిగాం మా పురోహితులు గాని ఈవో గారు గాని ట్రస్ట్ బోర్డు సభ్యులు గాని అందరం కూడా కూర్చొని చర్చించుకొని కోటి కుంకుమ అర్చన చేసేదానికి ముందుకు వచ్చే దాతల సహకారంతో దాతలు కూడా ముందుకు వచ్చారు మీరు చేయండి మేము ఇస్తాము పోయినసారి కూడా బాగా చేశారు కోటి కుంకుమ అర్చన అందువల్ల మీరు చేయండి అని చెప్పడం కూడా జరిగింది 2019 నుంచి 11 రోజులు అది కూడా బాగా జరగద్దమ్మా తర్వాత కార్తీక మాసంలో కూడా 4 వారాలు కొత్తగా దీపోత్సవ కార్యక్రమం నది హారతి కార్యక్రమం స్వామికి అన్నాభిషేకం ఆ పరమేశ్వరుడికి రుద్రహోమం ఇట్లా కార్తీక మాసంలో 4 కార్యక్రమాలు పెట్టాం మేము కానీ బెంగళూరు వాస్తవాలు చిట్టమూరి వెంకటరెడ్డి గారు కానీ నదీ జలాలని పోయి స్వయంగా మేము స్వాములతో పోయి నదీ జలాలు తీసుకొచ్చి కార్తీక మాసంలో ఆ జలాలతో మేము చేయడం జరిగింది అందువల్ల మళ్ళీ మనకి నవరాత్రుల్లో కూడా ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తారు 11 రోజులు నవరాత్రులు ఇక్కడే ఉండి స్వామి అమ్మవారి చుట్టూ ఇన్ని ప్రదక్షిణలను చేసుకుంటూ ఇక్కడే పౌళించి భోంచేసి కటిక నేల మీద పొనుకొని అమిత దీక్షతో వాళ్ళు ఉంటారు అందరం కూడా స్వామి అమ్మవారు కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ అన్నదాన కార్యక్రమం విషయంకి వస్తే ఇది కొంచెం చిన్నగా ఉంది కదా అందరికీ భోజన సదుపాయం కుదురుతుంది అదే మంచి ప్రశ్న వేసావమ్మా భక్తులు తాగిడి ఎక్కువగా ఉంది కాబట్టి మనం అన్నదాన కార్యక్రమం చాలా చిన్నదైంది దానికని ఒక భక్తుడు మంచి భక్తుడు చెన్నై వాసులు కడవలూరు సుబ్బారెడ్డి వాళ్ళ దంపతులు ఇద్దరు దేవస్థానానికి వచ్చేసినప్పుడు అన్నదానం బిల్డింగ్ కావాలని మేము అందరం కూడా కోరడం జరిగింది వారు దానికి సమ్మతించి మన దేవస్థానం పక్కనే పెద్ద అన్నదానం బిల్డింగ్ కడుతున్నారు సుమారు 1 కోటి రూపాయలతో అన్నదానం బిల్డింగ్ కడుతున్నారు అది కూడా త్వరలో పూర్తి అయితే గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా మేము దాని ఓపెనింగ్ కూడా పెట్టుకుంటాము సార్ మిగతా ఇంకా ఫ్లోటింగ్ విషయంకి వస్తే ఇక్కడ అలా అక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ దేవస్థానానికి కూడా లోపలికి రావడానికి బ్రహ్మోత్సవాల వాహనాలు బయటికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేది రావణ సేవ కానీ నంది సేవ కానీ మంచి వాహనాలు పైకి లేయాలంటే సుమారు 18-20 అడుగులు ఎత్తులు లేసేది అందువల్ల ముఖమండపం కూడా మేము పాతదిగా ఉన్నింది పురాతనమైనది కాబట్టి పగలగొట్టి బెంగళూరు వాస్తవాలైనటువంటి మువా చంద్రశేఖర్ డిఐజీ గారు సుమారు 25 లక్షల రూపాయలతో ముఖమండపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిన్న మొన్న దాన్ని కూడా ఓపెన్ చేసుకోగలిగాం ఇప్పుడు ఫ్లోటింగ్ ఎంత వచ్చినా కానీ టెంపుల్ ఎడలు పొంది ముఖద్వారం ఎడలు పొంది అన్నదానం బిల్డింగ్ అక్కడ ఉంది షెడ్ బయట బాగుంది పనుకోవడానికి లోపల షెడ్ వస్తుంది నిద్ర చేసే భక్తులకి రాష్ట్రంలోనే ఎక్కడ నిద్ర చేసే ఆనవాయితీ పెద్ద లేదు నాకు తెలిసి ఎవరైనా ఇళ్లలో వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వచ్చి నిద్ర చేసేది కామాక్షమ్మ గుడి పెంచల కోన అని అంటారు ఎక్కువగా ఎవరు ఇళ్లలో చనిపోయినా కానీ ఇక్కడికి వచ్చి స్వామి అమ్మవారిని ఇక్కడ పౌళించి దర్శించుకోకపోతే అంతటితో ఆ దోషం పోద్ది అని ఒక ప్రగాఢమైన నమ్మకం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఇక్కడ వచ్చి నిద్ర చేయకుండా పోరు అలాగే మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు భార్య కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడే నిద్ర చేసి పోతా ఉంటుంది మాకు కూడాను అంటే జొన్నవాడ ప్రజలకు ఏం చెప్తారు స్వామి అమ్మవారి భక్తులు జొన్నవాడ గ్రామ ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజలు స్వామి అమ్మవారిని దర్శించుకోండి మీకు ఏ ఇబ్బంది ఏ కష్టం ఏ నష్టం జరిగిన నమ్మకంతో రండి ఇన్ని ప్రదక్షిణాలను చేయండి ఏమని పౌళించండి నమ్మకంతో మీకు తప్పకుండా నెరవేరద్ది ఇది ఒక ఆనవాయితీ పిలిస్తే పలిగే కొంగు బంగారం అంటే కామాక్షమ్మ ఎంత గొలిస్తా అంత అదొక నమ్మకం నేను చైర్మన్గా చెప్తున్నానంటే నాకు నా జీవితంలో ఈ సంఘటనలు జరిగినాయి కాబట్టి నా అనుభవంతో నేను చెప్తున్నాను మా వాస్తవంగా నేను 2017-18లో టీడీపీలో ఉన్నా తెలుగుదేశం పార్టీ
అంటే ముఖాముఖంగా చెప్తాండ రాజకీయమేం కాదు తర్వాత గౌరవ శాసన సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కూడా నేను ఎలక్షన్ చేయల కానీ నేను పార్టీలోకి రావడం ఐదు మండలాలు ప్రజలు నాయకులు నన్ను ఒప్పుకోవడం తిరిగి నాకు చైర్మన్ పదవి వేయడం ఇదంతా అమ్మవారి కృప ఆమె అనుగ్రహం లేనిది నాకు పదవి రాదు 2017-18లో కోటికు ఈ మహా కుంభాభిషేకం చేయాలని తలపెట్టాను ఎన్ని సార్లు తలపెట్టినా కూడా చేయలేకపోయా తిరిగి అందుకోసంగా ఇప్పుడు రప్పించుకున్నదని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వారి ద్వారా నన్ను రప్పించుకొని మహా కుంభాభిషేకం చేయించుకున్నట్టే ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇవాళ నేను ఆయన అంటే ఉండాను ఆయన తోటే ఉండాను ఐదు మండల నాయకులు కూడా నా అమ్మడే ఉన్నారు నేను వాళ్ళ అమ్మడే ఉన్నాను నాకు తోచిందేదో అమ్మవారికి దోనస్తా టెంపుల్ డబ్బులు రూపాయి కూడా వాడను నేను అమ్మవారికి సుమారు 15-16 వందల ఎకరాల పొలాలు ఉన్నాయి అర్చకులతోటే 110 మంది స్టాఫ్ ఉన్నారు ఏ ఒక్క రూపాయి టెంపుల్ డబ్బు వాడం మొత్తం కూడా అలా జీతభత్యాలకు తప్ప డోనర్స్తోనే ఖర్చు పెట్టించి డోనర్స్ వాళ్లే ముందు నేను కూడా పిలవను వాళ్లే ముందుకు వచ్చి సార్ మేము ఇది చేస్తాం అది చేస్తాం అమ్మవారికి నాగేస్తాం లేదంటే కట్టుబడి ఈ మధ్యకాలంలో కూడా 5-6 మంది భక్తుల్ని చేయలేక అమ్మ తర్వాత కలవండి కూడా వెనక్కి పంపించడం కూడా జరిగింది అట్లా స్వామి అమ్మవారికి చాలామంది భక్తులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నా నేను సార్ మీకు భక్తి శ్రద్ధలతో చేసే చైర్మన్ అనే ఒక పేరుంది మీరు రాజకీయాలకి సపోర్ట్ చేస్తా ఇక్కడ చేస్తుంటారా లేకపోతే రాజకీయాలకు అతీతంగానే చేస్తుంటారా అంటే రాజకీయ పార్టీలకి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఒక విధంగా ట్రీట్ చేయాలి తెలుగుదేశం తిరగలేదమ్మా పార్టీ పరంగా అట్టే చేయలేదు ఇప్పుడు అట్లే చేయలేదు అప్పుడు అట్టే ఇచ్చారు ఇప్పుడు కూడా నా మీద నమ్మకంతో గౌరవ శాసనసభ్యుల వారి దగ్గర తీసుకొని నాకు ఇంతలా బాధ్యత అప్పచెప్పారు నిజంగా కూడా నేను చాలా ధన్యుడనే అనుకుంటాను ఈ స్వామి అమ్మవారు కృపా కటాక్షాల సేవ చేసే భాగ్యం నాకు కల్పించినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మరీ మరీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.